టచ్ చేసి చూడు అని ఒక సినిమా చేశారు కదా. అవును. అండ్ దాని తర్వాత ఒక సినిమా ఉందన్న కాటమరాయుడు. కాటమరాయుడు సేమ్ అదే మన డాలీ గారు. అది ఎక్కడ చేసాం మనము, అది తమిళనాడులో రెగ్యులర్గా షూటింగ్ జరుగుతుంది, ఆ ప్లేస్ గుర్తుంది, పొల్లాచి. పొల్లాచిలో అది నాకు పిలిపించినారు. పిలిపించి క్లైమాక్స్లో వస్తుంది లాస్ట్లో మన రావు రమేష్ గారితో. కానీ ఆయన మన సీను గారు అని చెప్పేసి ఇంకొక అతను ఉన్నారు. ఆయన మనను ఆ సీన్ ఎలా ఉంటుంది అంటే, ఆయన నన్ను తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారిని వేసేయాలని చెప్పేసి, ఈ ఇతను కూడా ఉన్నాడు లైన్లో అని చెప్పేసి అట్లా ఆ సీన్కి నన్ను వాడినారనమాట కాటమరాయుడు. కానీ ఇలా అన్ఫార్చునేట్గా నాకు పవన్ కళ్యాణ్ గారితో సేమ్ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే అవకాశం రాలేదు. అంటే బిఫోర్ కూడా కలిశాను నేను డాలీ గారికి సినిమా స్టార్ట్ అయ్యే ముందు. చెప్పినాను కదా దేనికైనా కానీ డెస్టినీ రాసి ఉండాలి, అది ఎవరికి పడుతుందో వాళ్ళకే పడుతుంది అని అంతే. ఓకే. గుంటూరు రోడ్డు అని ఒక సినిమా చేశారు. గుంటూరు రోడ్డు ఎస్కే సత్య. ఎస్కే సత్య యా ఆ సినిమా మన ఎలా అంటే, జనతా గ్యారేజ్కి వర్క్ చేసిన మేనేజర్ ఉండే అతను పిలిపించాడు అనమాట. అది మనోజ్, మంచు మనోజ్ గారితో. మంచి క్యారెక్టర్ అది. మిరపకాయ యాడ్లో చేసాం మేము. అంటే యాక్చువల్గా సెటప్ అంతా ఎక్కడెక్కడో చేసినారు, హైదరాబాద్లోనే జరిగింది అది. సాంగి ఎక్కడో జరిగింది. రియల్ మిరపకాయలు వాడినారు. ఆ షూటింగ్ ఫస్ట్ డే బాగుండే, సెకండ్ డే బాగుండే, థర్డ్ డే నుంచి ఆ మిరపకాయలన్నీ తొక్కి తొక్కి పగిలి ఆ కుంటూ లేచింది బాగా. అది సమ్మర్ ఫైట్ సీను. పాపం మంచు మనోజ్ గారు ఏమి ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసినారు. అది మన వెంకట్ గారు ఫైట్ మాస్టర్ దాన్ని అది చేశాను. గుండ జనతా గ్యారెక్ తర్వాత చేశాను. అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. ఓకే. ఇక్కడ నుంచి మీ సినిమాలన్నీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన సినిమాలే. సాక్ష్యం, శంభో శంకర, సమంతకం అని, ఆ తర్వాత వీరసింహారెడ్డి, వి మన వీళ్ళది దిల్ రాజు గారిది, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. ఇప్పుడు ఆయన అప్పటి వరకు చాలా సాఫ్ట్ సినిమాలు తీసినాడు, సడన్ గా ట్రాన్స్ఫర్మేషన్ వేరే. అది ఓటీటీలో రిలీజ్ అయింది లాక్డౌన్ పీక్ లాక్డౌన్ లో. ఫస్ట్ ఓటీటీలో వచ్చింది, తర్వాత థియేటర్లు కూడా వచ్చింది అనుకుంటా. థియేటర్ లో ప్లే చేశారు కానీ అది పీక్ లాక్డౌన్ వల్ల అంటే 50% ఆక్యుపెన్సీలో ఉన్నప్పుడు ప్లే చేశారు. స్టార్టింగ్ లో మాత్రం అది చాలా లాక్డౌన్ మధ్యలో అది ఒక్క సినిమా బిగ్ ఫిల్మ్ రిలీజ్ అయింది. చాలా మంచి సినిమా యాక్చువల్గా. ఆ కాన్సెప్ట్, ద వే ఆఫ్ మేకింగ్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఒక సాఫ్ట్ రొమాంటిక్ మూవీస్ నుంచి టోటల్ వేరే జోనర్కి వచ్చేసినారు ఆయన. థ్రిల్లర్, డార్క్ థ్రిల్లర్ అండ్ టాప్ థ్రిల్లర్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ బై సుధీర్ బాబు అండ్ నాని గారు. అందులో నాది ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అంటే అందులో చేసిన నోట్లో ఇది పోస్తారు కదా మీకేనా? లేదు నాకు కాదు. అందులో డైరెక్టర్ గారి టీంలో నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇన్ని ఏండ్ల నుంచి ఉన్నారంటే ప్రతి టీంలో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు నా. ఎవరో ఒకళ్ళు ఉంటారు మన అదృష్టం బాగుండి వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు. సో అలా రాజశేఖర్ అనుకుంటా, నాకు అతని పేరు కనెక్ట్ అవుతలేదు, అతను పిలిచారనమాట. సో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు చూసినారు. చూసి ఆ గెటప్, అప్పుడు లాంగ్ హెయిర్ ఉండే, బింబిసారా ఇది ప్యారల్గా చేస్తుండే నేను. జుట్టుకు ముడి వేసేసి కొంచెం గ్యాంగ్స్టర్ ఇచ్చేసి మన రామోజీ ఫిలిం సిటీలో చేసాం. అది మంచి ఎక్స్పీరియన్స్. అది కూడా సుధీర్ బాబు గారు ఈజ్ లైక్ యునో వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఫైట్ అతనితో అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక మాబ్ని ఎలా కంట్రోల్ చేస్తారు అండ్ అది కమ్యూనల్ వైలెన్స్ జరుగుతున్న మాబ్ని, అతని బాడీ ఓ చెజల్డ్ బాడీ, అతను కూడా మంచి ఫిట్నెస్ పర్సన్. శ్రీవాస్ గారితో సాక్ష్యం మూవీ మళ్ళా. శ్రీవాస్ గారితో మూడు సినిమాలు చేశాను. ఫస్ట్ లౌక్యం, డిక్టేటర్ అండ్ సాక్ష్యం. సో ఫైనల్గా మన బాలయ్య బాబు గారి సినిమా రీసెంట్గా వీరసింహారెడ్డి, అందులో కూడా మంచి రోల్. అది మంచి రోల్ అంటే నేను గోపిచంద్ మల్లినేరి గారిని అప్రోచ్ అయినప్పుడు నా గెటప్ వేరేగా ఉండేది. మంచి కొంచెం హెవీ జుట్టు ఉండేది, గడ్డ ఉండదు. అప్పుడు సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతుండే. అతను అన్నాడు ఓకే బాగుంది, కొంచెం హెయిర్ షార్ట్ చేసుకోవాలని అన్నాడు. ఈ మధ్యలో ఏమైంది, మా మదర్ ఎక్స్పైర్ అయినందుకు నేను మొత్తం తీసేసేయాల్సి వచ్చింది. ఒక 1 మంత్ తర్వాత వెళ్ళినాను నేను. సరే ఇట్లా ఉంది గెటప్, నాకు గుండు ఉంది, చిన్న చిన్న హెయిర్ ఉంది, వర్కౌట్ అయినా ఇది బాగుంది ఇంకా అన్నాడు ఆయన. ఓకే సార్ నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం. బాలయ్య బాబు గారితో ట్రావెల్ గారు అన్న పర్వాలేదు సార్, బాలయ్య బాబు గారు ఎంబడి ఉంటే చాలు మనం.
ఆయన ఎనర్జీయే వేరు అని ఆ విధంగా ఆయనతోటి ఆ వీరసింహారెడ్డి చేశాం, బాలయ్యబాబు గారి గ్రూప్లో చేశాను అనమాట. సో ఇక్కడ డైలాగ్స్ లేవని బాధ లేదు నాకు. గోపీచంద్ మల్లినేని గారితో, బాలయ్యబాబు గారితో, మైత్రి మూవీస్ నేను ఆల్రెడీ చేసినాను. అండ్ గోపీచంద్ మల్లినేని గారు, బాలయ్యబాబు గారు అంటే హ్యూజ్ స్టార్ కాస్ట్ ఉంది అందులో. అవును, ఐశ్వర్య గారు ఉన్నారు, మళ్ళా వేరే ఆర్టిస్టులు ఉన్నారు. సో వాళ్ళు చేసే వర్కింగ్ కానీ ఈ సేమ్ ఈ సీన్స్, ఇదంతా వరలక్ష్మి శరత్ కుమార్ గారు కదా, వరలక్ష్మి శరత్ కుమార్ వాళ్ళు చేసే ఆ సీన్ కంపోజిషన్స్, టేకింగ్, ఆ గ్రాండియర్నెస్, ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు బాగా, మనం నేర్చుకోవచ్చు. బాలయ్యబాబు గారు ఎలా చేస్తారు, ఎలా ఆయన అయితే ఆయన ఆయన ఎన్సైక్లోపీడియా బాలయ్యబాబు గారు, యాక్టింగ్ కానివ్వండి, ఏదైనా సబ్జెక్ట్ కానివ్వండి, ఆయన మంచి ఎక్స్ప్రెస్ చేస్తారు, చెప్తుంటారు. ఆయనతో చాలా నేర్చుకోవచ్చు అతను. యాక్చువల్గా బాలయ్యబాబు గారిని ఓన్లీ అబ్జర్వ్ చేసుకుంటే మీరు చాలా నేర్చుకోవచ్చు. బయట వేరేగా అనుకుంటారు కానీ బాలయ్యబాబు గారి జెమ్ ఆఫ్ ఏ పర్సన్, ఆయన ఆవు, పాపం ఆయన ఆవు, నైస్ పర్సన్ బాలయ్యబాబు గారు. అలా వీరసింహారెడ్డి చేశాను, తర్వాత అఖండ కూడా చేశారు కదా ఆయనతో. అఖండ కూడా చేశాను. యాక్చువల్గా అది మన అయ్యప్ప శర్మ గారితో ఉంటాను అనమాట. అయ్యప్ప శర్మ గారు మాంత్రికుడుగా చేసినాడు కదా, అఘోరాగా చేసినాడు కదా. అఘోరా చేసినప్పుడు అఘోరా రైట్ ఆయన. బోయపాపటి గారు నాకు అన్నారు, యాక్చువల్గా అప్పుడు నాకు హెవీ హెయిర్ ఉండే, నేను ఇక ఎట్లా వాడాలో వాడుకుంటానని అన్నారు అనమాట. సరే సార్ అన్నాను. ఆ గెటప్ అదంతా హెవీ హెవీగా ఉంటుంది. తర్వాత ఆ పాపని ఏదో చేయడం, బాలయ్యబాబు గారి కూతురు ఉంటుంది కదా, ఆ పాపని ఏదో చేయడం అనేది ఆయన ఒకటి అనుకున్నారు. అది అన్ఫార్చునేట్గా అది ఒక షార్ట్ చేసిన తర్వాత నాకు బింబిసారా క్లైమాక్స్ జరుగుతుండే, హైదరాబాద్ రావాల్సి వచ్చింది. అది మేము చెన్నైలో గింగిఫోర్ట్, ఇది ఉంది కదా అరుణాచలం నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో గింగిఫోర్ట్ అని ఉంది, సూపర్ ప్లేస్ అది. అక్కడ 70 డేస్ కదా ఆ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేసింది. మేము క్లైమాక్స్ చేసింది ఒక 14 డేస్, అంతకుముందు బాగా వర్క్ జరిగింది అందులో. ఆ 14 డేస్, సో ఆ పాపని ఇంకా ఏదో చేసే విధంగా ఏదో ఆయన కాన్సెప్ట్ అనుకున్నారు. అన్ఫార్చునేట్గా నాకు బింబిసారా క్లైమాక్స్ క్లాష్ అయింది. సో నేను హైదరాబాద్కి రావాల్సి వచ్చేసింది. ఆ బింబిసారా క్లైమాక్స్ కూడా చాలా లిమిటెడ్ టైట్ షెడ్యూల్లో జరుగుతున్నది. అక్కడ ఒక 7 డేస్ 8 డేస్ హెవీ అరేంజ్మెంట్స్, జూనియర్ ఆర్టిస్టులు, హార్సెస్, ఆ ఫైటింగ్, అదంతా ఆ ఫైర్స్, ఆరోస్, అదంతా హెవీగా ఉన్నది. మళ్ళీ ఇక్కడ నుంచి ఫోన్లు వస్తున్నాయి నాకు అఖండ నుంచి, సార్ మీది ఉన్నది రండి అని చెప్పేసి. అక్కడనేమో నాకు క్లైమాక్స్, అది చాలా టైట్ షెడ్యూల్, ఇంకా 5 డేస్ తర్వాత మళ్ళీ సెట్ మార్చేసుకొని వేరే షూట్ చేసుకోవాలి వాళ్ళు. సో అన్ఫార్చునేట్గా వాళ్ళు మేనేజర్ని అన్న, మేనేజర్లు మీరు మాట్లాడుకోండి, యాక్చువల్గా అఖండకు నేను అంతే డేట్లు ఇచ్చాను అనమాట, వాళ్ళు అడ్జస్ట్ చేయండి అన్నారు, ఇక్కడ కుదరలేదు. అండ్ అన్ఫార్చునేట్గా నాకు ఆ అఖండలో ఆ ఎక్స్టెన్షన్ దొరకలేదు. యాక్చువల్గా ఏదైతే బోయపాటి సీన్ గారు అనుకున్న ఎక్స్టెన్షన్, ఈ మాంత్రికుడి రైట్ హ్యాండ్ పాపని ఏదో చేయడం, అది ఎక్స్టెన్షన్ దొరకలేదు. అది అక్కడి వరకు ఎండ్ అయిపోయి అలా జరిగింది అనమాట. ఎనీవే మీకు ఇంత లాంగ్ జర్నీలో అప్రాక్స్ ఒక 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో, 21 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎంతమంది స్టార్ డైరెక్టర్స్తో, స్టార్ యాక్టర్స్తో పెద్ద పెద్ద ఫిలిమ్స్లో యాక్ట్ చేశారు కదా. మీరు అంటే సినిమాలు కాకుండా పర్సనల్గా ఒక ఆడియన్గా మీకు ఏ హీరో అంటే బాగా ఇష్టం? నాకు అన్న ఎన్టీఆర్. ఓకే, ఎన్టీఆర్ ఆర్టిస్ట్గా జెమ్ ఆఫ్ ఎ పర్సన్, లెజెండ్, పర్సనల్గా కూడా జెమ్ ఆఫ్ ఎ పర్సన్. ఓకే, అండ్ దెన్ ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? చాలా కష్టం అండి, ఇష్టమైన డైరెక్టర్ నేను చెప్పలేదు. అవునులే, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీస్, వాళ్ళ వే ఆఫ్ మేకింగ్ ఇస్ డిఫరెంట్. అందరు మంచోళ్ళే, అందరూ ఎంకరేజ్ చేస్తారు, అందరు మంచోళ్ళే. వీళ్ళందరిలో నాకు త్రివిక్రమ్ గారు చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన సరస్వతి పుత్రుడు, ఆయన లిటరల్గా ఆయన కూర్చొని ఇలా 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 రాసేస్తాడు అంతే, ఏమని అనుకుంటే. ఆయన 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 వ్యక్తిత్వం కానివ్వండి, ఆయన స్పాట్లో ఉండే విధానం, ఆయన కోపమే రాదు. అలాంటి చాలా ఒక ఋషి లాంటి మనిషి త్రివిక్రమ్ గారు. ఆయన డైలాగ్స్ కానీ సినిమాలు కానీ, అబౌ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్.